మహేశ్వర ఉగ్ర రూపస్య ఈ మూవీకి వస్తే అసలు ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఓకే చేయడానికి ఏంటి అంత మోటివేట్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? నేనండి. ఎందుకంటే హీరోని అంత ఎలివేట్ చేసే మూవీ కాదు, అంటే సర్టిల్గా ఒక స్టోరీ ఒక ఊర్లో జరుగుతున్న కథే చూపిస్తూ ఉంటారు, హీరోని అంత ఎలివేట్ చేసే స్టోరీ కాదు. సో ఎలా ఓకే చేశారు ఫస్ట్? అసలు నాకు ఈ సినిమా కథ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇది నేను ముందు ఇప్పుడు 2017లో చూడడం జరిగింది. నేను చూసినప్పుడే చాలా మంచి కథ ఈ కథ అంటే అనుకున్నాము. అది ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా మాహా నేను ఇంకో సినిమా చేయాల్సింది, కంచర్పాలంకి ముందు నేను మాహా సినిమా చేయాల్సింది, అది అవ్వలేదు. తర్వాత నేను ఆర్కాలో ఒక వెబ్ షో చేయాల్సింది, అది అవ్వలేదు. ఉమామేశ్వర గ్రూపసే నాకు నచ్చిన ఫిల్మ్, ఐ మీన్ కథ నాకు బాగా నచ్చింది కదా. సో అన్నీ ఒక సినిమాతో అయిపోయాయండి. మాహాతో చేశాను, మళ్ళీ ఆర్కా మీడియాలో జరిగింది, నాకు నచ్చిన కథ చేశాను. సో అన్నీ ఉమామేశ్వర గ్రూపస్తో సర్కిల్ క్లోజ్ అయింది. సో ద సర్కిల్ గాట్ క్లోజ్డ్. అండ్ మాహా ఏంటంటే నాకు, ఎందుకంటే నాకు సినిమా ఆల్రెడీ నాకు ఆ సినిమా తెలుసు, ఆ కథ తెలుసు. మాహా నేను ఈ సినిమా చేస్తున్నాను అని నాకు చెప్పినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు చేస్తున్నాం డేట్, అంతే, ఇంకో వేరే క్వశ్చన్ లేదు. బికాస్ ఐ పర్సనలీ లవ్డ్ దట్ స్టోరీ. అండ్ మాహా నాకు, నేను ఉమామేశ్వర గ్రూపస్య చేస్తున్నాను సత్య, నేను ఆ సినిమా చేయట్లేదు, నేను ఉమామేశ్వర గ్రూపస్య చేస్తున్నాను, నేను ఇలా ఇలా ఈ చేంజెస్ అనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను, మళ్ళీ మొత్తం అంతా నాకు చెప్పడం జరిగింది. అండ్ దట్స్ వాట్, అదే నా డిసిషన్ అండి.